మరొక యువకుడు మన పోచంపల్లి నుంచి ప్రవీణ్ బోగా, ప్రవీణ్ కుమార్ బోగా. ఆయన ఒక తెలంగాణ మహావృక్షం అనేటటువంటి డాక్యుమెంటరీ నిర్మించడం జరిగిందండి. ప్రొడ్యూస్ చేశారు ఆయన, డైరెక్ట్ చేశాడు. సో ఆయనకు కూడా మేము ఒక స్పెషల్ రికగ్నిషన్ అవార్డు ఇవ్వబోతున్నాము. సో దాని గురించి నేను మన ప్రవీణ్ గారు ఒక రెండు మాటలు, మీరు యువతని ప్రోత్సహించడానికి మీరు ఎంటెక్ చేశారు, దాంతో పాటు మీకు ఉన్నటువంటి ఈ మీడియా ఎంటర్టైన్మెంట్ రంగంలో మీకు ఉన్నటువంటి ఆ ఉత్సాహం కానివ్వండి, ఇంట్రెస్ట్ కానివ్వండి, దాన్ని దాంతో ముందుకెళ్తున్నారు. ఒక ఫ్యూ వర్డ్స్ మీరు యూత్ ని ఉద్దేశించి మీరు చెప్పమని చెప్పేసి నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను. హాయ్ సార్. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ బచ్చెడ్ సార్ కు, రామ్మోహన్ సార్ కు ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ చెప్పుకున్నాను ఈ ప్రోగ్రామ్ కు నన్ను ఇన్వైట్ చేసినందుకు. అదేవిధంగా డీజీ క్వెస్ట్ వారికి కూడా నేను థ్యాంక్ చెప్పుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే ఈ మహావృక్షం అనేది తెలంగాణ కంప్లీట్ హిస్టరీ. సెకండ్ సెంచురీ నుంచి ఫస్ట్ తెలంగాణ వచ్చేంత వరకు ఎన్ని ఉద్యమాలు జరిగాయి, దాని యొక్క రిఫ్లెక్షన్ ఏంటి, అసలు తెలంగాణ రావడానికి కారణం ఏంటి, దీంట్లో ఏంటంటే మా ఇది ఒక 35 మినిట్స్ లోనే తెలంగాణ యొక్క కంప్లీట్ హిస్టరీని చెప్పడానికి ప్రయత్నం చేశాం. దీని గురించి మేము ఒక 2 సంవత్సరాల పాటు కష్టపడి తెలంగాణ హిస్టరీ ఏంది అని పెద్ద పెద్ద ప్రొఫెసర్ల దగ్గర కానీ అప్పటి ఉన్న ఆ కాలంలో జీవించిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి బయట తీసుకోవడం కానీ అట్లాంటివన్నీ చేసి దాని ద్వారా ఒక డేటా సేకరించడానికి మాకు 1.5 ఇయర్ పట్టింది. దాని ఒక డాక్యుమెంట్ గా మలచడానికి మన ఒక 1 ఇయర్ పట్టింది. దానికి ఏంటంటే ప్రొడ్యూసర్స్ ఎవరు దొరకక ఆ టైంలో మేమే ఓన్ గా మా ఫ్రెండ్స్ తో కొలాబరేట్ అయ్యి దాంతో పాటుగా కొంతమంది దాతల సాయంతో అదొక 1 లాక్ లోపల మేము ఒక తెలంగాణ మహావృక్షం అనే ఒక డాక్యుమెంటరీ ఫిల్మ్ నిర్మించాం సార్. దానికంటే ముందు వచ్చేసి మా బేసిక్ పోచంపల్లి విలేజ్ పూర్వ నల్గొండ జిల్లాకు సంబంధించిన వాళ్ళు అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ భూదాన్ గంగోత్రి అనే ఫస్ట్ డాక్యుమెంటరీ ఫిల్మ్ నిర్మించాము. దాంట్లో అది వచ్చేసి మాకు ఫస్ట్ టైం ఒక అవార్డు వచ్చింది, నేషనల్ లెవెల్లో ఒక మాకు అవార్డు వచ్చింది. దాని ద్వారా నెక్స్ట్ ప్రయత్నంగా మేము మహావృక్షం అనే డాక్యుమెంటరీ నిర్మించాం. ఇప్పటికే ఒక 30 డాక్యుమెంటరీస్ వరకు నిర్మించాము. ఎక్కువ బేసిక్ హిస్టారికల్ గా కానీ అవేర్నెస్, సోషల్ అవేర్నెస్ కానీ, మహిళలపై జరుగుతున్న దాడులు, ఇట్లా వివిధ అంశాల మీద మేము డాక్యుమెంటరీస్ చేసాం. దాంతోపాటు అవేర్నెస్ కోసం, ఈవీఎం అవేర్నెస్ కోసం కొన్ని షార్ట్ ఫిల్మ్స్ కానీ అట్లా మన నల్గొండ డిస్టిక్ కలెక్టర్ వాళ్ళు మాకు ఒక 4-5 ఫిల్మ్స్ అవకాశం ఇచ్చారు. దాంతోపాటు బతుకమ్మ డాక్యుమెంటరీ ఫిల్మ్ కానీ, ఇట్లా హరితహారం, తెలంగాణకు హరితహారం, కేసీఆర్ గారు వచ్చినప్పుడు అతని డాక్యుమెంటరీ ఫిల్మ్ తీసాం. ఇట్లా మేము ఒక 30 డాక్యుమెంటరీ ఫిల్మ్స్ వరకు తీసాం. దాంతోపాటు ఒక 10 షార్ట్ ఫిల్మ్ తీసాం. ఈ విధంగా ఏంటంటే ఈ చేయడం అనేది, ఈ డాక్యుమెంటరీ చేయడము అనేది ఒక ఫ్యాషన్ గా ఉంటుంది. స్క్రిప్ట్ అంతా రాయగలుగుతాను నేనే, స్క్రిప్ట్ ని రాయడము కానీ డైరెక్షన్ మొత్తం నేనే, ఎడిటింగ్ కూడా మేమే చేసుకుంటాం. కాబట్టి మేము ఏంటంటే తక్కువ ఖర్చు లోపల ఈ యొక్క డాక్యుమెంటరీ ఫిల్మ్ చేయడానికి మేము అలా పాసిబుల్ అయింది సార్. ఇప్పుడు వచ్చే వాళ్ళకి ఏంటంటే, నెక్స్ట్ వచ్చే వాళ్ళకి కూడా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఈ యొక్క రంగాన్ని, మన క్రియేటివిటీ రంగం ఉన్నదాన్ని వదిలిపెట్టుకోకూడదు. దీనికోసం ఏంటంటే, ఫస్ట్ మనకున్న రీసోర్సులు చేస్తుంటే మనకి ఏంటంటే ఎప్పుడు ఏదో ఒక రోజున మంచి అవకాశం రావచ్చు. ఫస్ట్ బేసిక్ ఏంటంటే, నేను చేసే కొద్దీ నేను ఫస్ట్ చిన్న ఒక మామూలుగా చిన్న డీవీ కెమెరాలు, యాక్చువల్ అప్పుడు హెచ్డి ఫార్మాట్ కెమెరాస్ లేకపోయేది. ఇప్పుడు హెచ్డి ఉండదు కానీ అప్పుడు హెచ్డి కాకుండా ఓన్లీ వీడియో టేబుల్లో తీసేది అనమాట. ఆ తీసి మెల్లమెల్ల మాకున్న రీసోర్స్ లెవెల్లో కొంచెం కలెక్టర్లు చూడడం కానీ, ఎమ్మెల్యే చూసి మాకు నెక్స్ట్ లెవెల్ అవకాశాలు వస్తూ కొంచెం పెద్ద పెద్ద డాక్యుమెంట్ నిర్మించడానికి జరిగింది. రీసెంట్ గా మాకు 1 ఇయర్ బ్యాక్ కూడా బస్ రైడ్ సార్ ఏంటంటే, సార్ది ఒక పద్మశ్రీ అవార్డు కోసం మాకు ఒక ఫిల్మ్ చేయాలని చెప్పేసి నాకు ఒక పిలిచి ఒక అవకాశం ఇచ్చారు. ఇట్లా చాలా మంది ఏంటంటే, ఒక చేయడం వల్ల నెక్స్ట్ లెవెల్లోకి వెళ్తా ఉన్నాం. రాకపోయినా సరే ఆ ఫీల్డ్ లోనే ఉంటూ మనం దానికోసం ప్రయత్నించాలి. మనం పార్ట్ టైం ఏదైనా వర్క్ చేసుకుంటేనా చేయాలనేది నా యొక్క ఆశం. కంగ్రాచులేషన్స్ ఫర్ ద ప్రైజ్ అండి. వి వుడ్ డెఫినెట్లీ ఎంకరేజ్. మీరు చెప్తుంటే నాకు ఐ వాస్ గెటింగ్ సమ్ థాట్స్ ఇన్ మై మైండ్ అండి. ప్రవీణ్ గారు, వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్. ప్రవీణ్ గారు.